కళాంజలి ప్రార్థిని అవతార మూర్తి ఆది పురుషులు యుగ పురుషులు దైవ స్వరూపులు ఆయనే మన ఎన్టీఆర్ గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అందులో నేను ఒక చిన్న పుష్పం లాంటి దాని తీయతే నియతెనుగు తీపియే తీపియని దేశ భాషలందు తెలుగులెసన్న నేతలకు చేతులెత్తి మొక్కి తెలుగోడి ఊపిరంతా గుండెల నింపుకొని దేశ దేశాలకు మోసుకెళ్ళిన నందమూరికి మోకరి పూల దండలేసి కదులుతున్నది నేడు కదులుతున్నది నేడు మన తెలుగు దండు ప్రజా కళల జెండాలు ఎగురవేద్దాము రండి అగ్గో తెలుగమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా తెలుగమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా మా తెలుగు తల్లివి నీవమ్మా నీకు మల్లె పూల దండలోయమ్మ మా తెలుగు తల్లివి నీవమ్మా నీకు మల్లె పూల దండలోయమ్మ ఆయన్ని స్మరించుకుంటూ ఒక చిన్న డైలాగ్ హితుడా ఆగాగు ఆచార్య దేవ ఏమంటివేమంటివి జాతి నిపమున శూత శుతునకు ఇందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షే యందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్మత్ పితామహులు గురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రుని భార్యయగు గంగా గర్భమున జనించలేదా ఈతనిది ఏ కులము నాతో జప్పింతురేమయ్యా మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి ఇందు శక్తిని ఆ శక్తి చెండాలంగ ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్య గాంధీ ఇందు మా తాత వేశ్యుని ఆ వేశ్యుడు విధావరాంధ్రైన మా పితామహి అంబికతోని మాపిన పితామహి అంబాలికతో మాపిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజులై నీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా సందర్భవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకర్ణమైన మా కురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములెందులకు ధన్యవాదాలు.